ఆడ పుట్టుక ఇట ఆవు పుట్టుక కంటే దయనీయమైన వేళ. మిత్రులు, సీనియర్ జర్నలిస్ట్ మహంతి వెంకటరావు గారు పోస్ట్ అవుట్ పెట్టారు, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చింది. నేను దీని మీద వీడియో ఇద్దాం అనుకుంటున్నాను, బట్ ఎందుకు మర్చిపోయా. అగైన్ మన సబ్స్క్రైబర్ ఐ థింక్ సాయిరామ్ అనే వ్యక్తి గుర్తు చేశారు. సార్, ఆ రోజు ఉజ్జయినిలో 12 సంవత్సరాల బాలికని కాపాడింది ఎవరు? ఒక ఆశ్రమంలో స్వామీజీ పీఠాధిపతి లాంటి వ్యక్తి. కానీ అగైన్ మరల హిందువుల మీద విషయాన్ని వెదజల్లుతూ ఆ టైమ్స్ ఆఫ్ ఇండియాలో అట్లా ఇచ్చారు సార్ కార్టూన్, ఏంటి సార్ అసలు అది, అలా ఇవ్వచ్చా అని చెప్పేసి అన్నారు. సోదర సాయిరామ్, కార్టూన్ కరెక్ట్ అన్నయ్యా. ఏమన్నారు? ఆవు పుట్టుక కంటే ఆడ పుట్టుక దయనీయమైన వేళ. ఆడపిల్లగా పుడతాం కన్నా ఒక ఆవుగా పుట్టినట్టయితే బాగుండేది. ఆవుగా పుట్టకుండా ఆడపిల్లగా పుట్టినందుకు బాగా ఇబ్బంది పడుతున్నారు అని కదా ఆ కార్టూన్ ఉద్దేశం. ఆ పిల్ల మీద అత్యాచారం జరిగిన తర్వాత ఎంతమందిని సాయం అడిగింది? అందులో హిందువులో, ముస్లింలో, క్రైస్తవులో, సిక్కులో, బౌద్ధులో ఎంతోమంది ఉంటారు, అన్ని కులాలు, నో డౌట్. ఈ అన్ని కులాలు కూడా ఆవు గనక వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి అంబా అని అరిస్తేనో, వాళ్ళ ఇంటి ముందు అలాగే నించొని దీనంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇంట్లో నుంచి వచ్చి ఆ ఆవుకి ఏదైనా పండు పెడతామో, ఆకులు పెడతామో, ఏదో ఒక ఆహారం పెట్టేవాళ్ళు, నీళ్ళు కావాలి నీళ్ళు పెట్టేవాళ్ళు. ఆకుల్లో నీళ్ళు లేవరు అనుకున్నప్పుడు సరే వెళ్ళు అన్నాడు, ఏదైనా మౌనంగానే ఉంటారు. ఖచ్చితంగా 8 కిలోమీటర్ల దాదాపు ఆ అమ్మాయి 3 గంటల దాదాపు అలాగే అర్ధనగ్నంగా నెత్తురు కారుకుంటూ అలాగే నడిచిందిగా, అందరిని అడుగుతుందిగా, డోర్ల మీద కొడుతుందిగా సాయం చేయండి అని. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఎవరో ఒకళ్ళు ఈ 8 కిలోమీటర్లు కూడా అవసరంలా, 1 కిలోమీటర్లోపు ఒక ఆవు ఇలాగే వెళ్ళి ఆ ఇంటి డోరుని కొడితే ఆవుకు అన్నం పెట్టేవాళ్ళ కాదు. ఆ కార్టూన్ యొక్క ఉద్దేశం అది తప్ప హిందువులను తక్కువ చేయాలని కాదు. అన్ని మతస్థులు కూడా ముస్లింలు ఆవును తింటారని అంటూ ఉంటారు, బట్ ఆవు ఇంటి ముందుకు వచ్చి అరుస్తూ ఉంటే వాళ్ళ దగ్గర తింటే తింటానే పెడతారు, లేదంటే అటు నుంచి వెళ్ళిపోమని అంటారు. ఒకళ్ళు ఇలా కనీసం కిలోమీటర్ లోపల సాయం అందేది. ఆవు అయితే 8 కిలోమీటర్ దాటాక ఆశ్రమం వస్తే అక్కడ ఆశ్రమ అతను ఆమెను చూసి అతను ఒంటి మీద ఉన్న బట్టలు ఇచ్చి సాయపడ్డాడు. ఆ కార్టూన్ యొక్క ఉద్దేశం అది అయ్యా. నేను మరలా చెప్తున్నా, నిజంగానే మన భారతదేశంలో కొన్ని సందర్భాలలో కుక్కలను కూడా బ్రహ్మాండంగా ప్రేమగా చూసుకునే జనాలు ఉన్నటువంటి మన సమాజంలో ఆ రకంగా కనీసం మనుషులను చూడరు. ఇదే విషయం చాలా సందర్భాలు గతంలో కూడా చెప్పా, జంతు ప్రేమికి కూడా నేను చెప్పా, అనకూడదు కానీ ఒక ఆడామే కామెంట్ పెట్టింది, పిచ్చకోపచ్చింది నాకు ఆ రోజు అయితే. అసలు అంత నీచంగా పెట్టింది కామెంట్ అయితే. అంబర్పేట దగ్గర ఆ పసిపిల్లని కుక్కలు చంపితే రోడ్డు మీద పిల్లలు నూడిని వదిలిపెట్టమన్నారు అసలు బాధ్యత తల్లిదండ్రులు. అద్దెనిదన ఉంది, కుక్కలు చంపినాయి అమ్మ అని అంటే కుక్కలన్నా కరుస్తాయండి, దానిలో పెద్ద ఇదే ఉందండి అని చెప్పేసి ఆమంది. మరి ఆమె పిల్లలకి అందో లేదంటే కుక్క పిల్లలకి అందో నాకు తెలియటం వల్ల, ఇంట్లో మరి ఆమె మనుషులతో ఉంటుందో కుక్కలతో ఉంటుందో నాకు తెలియటం వల్ల. సో నేను ఇప్పుడు అదే చెప్తున్నా, మన దేశంలో ఏ జంతువులను అయితే తింటారో అదే జంతువులను ప్రేమగా చూసుకుంటారు తప్ప ఏ మనుషులతో అయితే కాపురం చేస్తారో, ఏ మనుషులతో అయితే బ్రతుకుతూ ఉంటారో ఆ మనుషులకు మాత్రం ఇవ్వాల్సినంత గౌరవం ఎవరు, ఆ మనుషుల్ని ప్రేమగా చూసుకోరు, వాళ్ళని ఆదరించరు. అది మన దౌర్భాగ్యం, అదే ఆ కార్టూన్ ఉద్దేశం. నేను చెప్పదలుచుకుంది కూడా అదే, నేను హిందువునే, సకల దేవతలు ఆవులో కనిపిస్తాయని చెప్పేసి నిత్యం చెప్పేవాడినే. స్త్రీ అంటే మాతృమూర్తి, మాతృమూర్తి అంటే అసలు మన భారతీయ స్త్రీ, భారతీయత అంటేనే స్త్రీ అని చెప్పేసి నేను చెప్పిన వాడినే. హిందువులే కాపాడినా, ముస్లింలే కాపాడినా, క్రైస్తవులే కాపాడినా, బుద్ధులే కాపాడినా, సిక్కులే కాపాడినా, ఈ భారతదేశంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అన్నప్పుడు పోలికలు పెట్టి చూస్తూ ఉన్నప్పుడు జంతువుల కన్నా మనుషుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయన్నమాట నిజం. ఇది ఒప్పుకొని తీరాలి.